భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో గత నెల 24న భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన అవకతవకలపై సీఈఓ డైరెక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంక్ మేనేజర్ తో సహా ముగ్గురు సిబ్బంది కలిసి 1,86,00,000 పైగా నగదు అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్ లావాదేవీలలో అవకతవకలకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకొని 1,44,02,000 రూపాయలను రికవరీ చేసిన నిందితులపై పలు సెక్షన్లు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. పరిసర గ్రామ ప్రజలకు భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తరఫున ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు సహాయక జనరల్ మేనేజర్ గారు సంయుక్తంగా ఇచ్చేటటువంటి ఒక విజ్ఞప్తి. మా ఖాతాదారులు మా శ్రేయోభిలాషులు చాలామంది ఈ బ్యాంకును ఇంతవరకు అభివృద్ధి చేశారు. ఈ బ్రాంచ్ని వారి వారి ఖాతాలులో ఎటువంటి ఇబ్బందులు లేవు, వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా ఖాతాలను ఇంతకుముందు నిర్వహించుకునేటట్లుగానే నిర్వహించుకోవచ్చు. ఇది చాలా పటిష్టమైన బ్యాంకు. హైదరాబాద్ నగరం ఒకటే వదిలిస్తే మిగతా తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద బ్యాంకుగా పరిగణింపబడుతుంది. ఇది సుమారు 600 కోట్ల రూపాయలు డిపాజిట్లు, 300 కోట్ల రూపాయలు రుణ సదుపాయం కలిగిస్తూ మంచి వ్యాపారం చేసుకుంటున్న బ్యాంకు. 16 బ్రాంచ్లు ఉన్నాయి ఇది బ్యాంక్. ఈ బ్యాంకుకి ఎవరో కొంతమంది మన సిబ్బంది చేసిన, ఇద్దరు ముగ్గురు సిబ్బంది చేసిన అవకతవకల వల్ల ఈ డిస్టర్బెన్స్ ఏర్పడింది. Of the Bhadradri Cooperative Bank Limited, who are involved in misappropriation of the money while working in the bank, they have been arrested and they will be produced to judicial custody. Brief of the case is on 24th of August. Chief Executive Officer of Bhadradri Cooperative Urban Bank lodged a complaint in the Manguru Police Station that Okati Pandula Ramu, Manager, Sheikh Akbar, Assistant Manager, Chittapogu Rama Rao, Cashier, Gan. If you put work on updates, keep watching 9.